नमस्ते अंडी, वेलकम टू क्लासिक किचन। ई रोज मनम प्रिपेर चेसे कर्री वच्चेसी बज्जी मिर्ची कर्री। ई कर्री एला प्रिपेर चेयालो चूद्दाम। बज्जी कूर प्रिपेर चेयडानिकि कावाल्सिन इंग्रीडियंट्स लो ग्रेवी, मुंदु ग्रेवी एला प्रिपेर चेयालो चूद्दामु। फस्ट पल्लीलु वेसी बागा फ्राई चेयंडि। तर्वात हाफ स्पून जीलकर्र, वाटर स्पून सोंप, కొన్ని ధనియాలు, ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఎండు కొబ్బరి, ఇవి యాడ్ చేసి బాగా ఫ్రై చేయండి। కొంచెం ఆయిల్ యాడ్ చేయండి। ఇవి కొంచెం ఫ్రై అయ్యాక రెండు ఎల్లిపాయలు, ఇందులో ఇన్ని నువ్వులు యాడ్ చేసి, నువ్వులు చిటపట అన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది। స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలి। ఫ్రై చేసి పెట్టుకున్న మసాలావన్నీ మిక్సింగ్ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేశానండి। సేమ్ పాన్ లో మళ్ళీ ఆయిల్ పోసుకొని కర్రీ కుక్ చేసుకుందాము। నేను ఈ మసాలాలు తీసుకుంటున్నానండి, లవంగం, దాల్చిన చెక్క, షాహి జీరా, బే లీవ్స్, మిరియాలు, ఇలాచి యాడ్ చేసి ఆనియన్ యాడ్ చేయండి। యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి। salt యాడ్ చేసి మగ్గనిద్దాం। ఆనియన్స్ ఇలా మగ్గుతున్నాయి కదండి, ఇందులో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొంచెం ఇంగువ డైజెషన్ కి అండ్ ఫ్లేవర్ ని కూడా ఇస్తుంది, అండ్ ఒక రెమ్మ కరివేపాకు। ఇలా యాడ్ చేసుకుంటే బాగుంటుందండి కరివేపాకు। ఇది పచ్చిమిర్చి బజ్జీ కారం కాబట్టి కారం చాలా కొంచెం యాడ్ చేస్తున్నాను, చాలా కొంచెం అంటే చాలా హాఫ్ స్పూన్. అండ్ ధనియాలు, జీలకర్ర అవన్నీ మనం ఆల్రెడీ మసాలాలు యాడ్ చేసుకున్నాము, మళ్ళీ ఇప్పుడు ఏం వద్దు। ఈ కారం కొంచెం ఫ్రై అయ్యాక బజ్జీ మిర్చిని ఇలా స్ప్లిట్ చేసుకొని పెట్టుకోండి। ఇలా స్ప్లిట్ చేయండి, దీన్ని ఏం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు, మనం మగ్గనిస్తాం కాబట్టి। ఇలా స్ప్లిట్ చేసుకొని పెట్టుకున్న సీడ్స్ తీసానండి, బజ్జీ మిర్చిలో సీడ్స్ తీసేసాను, వీటిని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాం। ఇది సన్నటి మంట మీద మగ్గనివ్వండి మిర్చి। సో ఇలా బాగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టుకొని పెట్టుకుందాం, ఇది తొందరగా ఉడికిపోతుంది। ఇవి కొంచెం మగ్గాక ఆ మసాలాని తెచ్చి ఇందులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది। సో ఇలా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి। ఇది ఎంత ఫైన్ పేస్ట్ అయితే మీకు టేస్ట్ అంత బాగుంటుంది। కర్రీ చాలా ఫాస్ట్గా రెడీ అవుతుందండి, ఇంకా కొంచెం మగ్గాలి, ఇలా మగ్గాలి, ఇది కొన్ని మగ్గలే కదా, ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం। నేను మసాలా యాడ్ చేస్తున్నానండి, ఈ మసాలాలో కూడా ఇంకా కొంచెం మగ్గుతాయి। సో ఇలా బాగా మిక్స్ చేసుకోండి, ఇప్పుడే వాటర్ యాడ్ చేయకండి, ఆయిల్ పైకి తేలాక వాటర్ యాడ్ చేద్దాం, అంటే మసాలా ఆయిల్ని రిలీజ్ చేశాక వాటర్ యాడ్ చేద్దాం। మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసుకోండి, మసాలా మాడిపోతుందేమో, చూసారు కదా ఫస్ట్కి ఇప్పటికి కొంచెం డిఫరెన్స్। ఆయిల్ రిలీజ్ అయిపోయింది, ఇప్పుడు మీరు వాటర్ యాడ్ చేయొచ్చు। మీకు కావలసిన గ్రేవీ థిక్నెస్ ని బట్టి మీరు వాటర్ యాడ్ చేయండి। ఒకసారి సాల్ట్ సరి చూసుకొని అవసరమైతే యాడ్ చేసుకోండి, మూత పెట్టేసి సన్నటి మంట మీద మగ్గనిస్తే మన కర్రీ రెడీ అయిపోతుంది। చూసారు కదా ఇలా ఆయిల్ రిలీజ్ అవుతుంది, కొంచెం థిక్ అయ్యాక కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం। ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా ఆయిల్ పైకి తేలింది కదండి, కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది। చూసారా మిర్చి అంతా కూడా కుక్ అయిపోయింది, ఇలా కర్రీ అయింది, ఓకేనా, సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం।
కర్రీ రెడీ అయిపోయిందండి. ఇన్నిలా సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. దీన్ని కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. చూసారా అండి బజ్జీ మిర్చి కర్రీ ఎంత బాగుందో. ఈ మిర్చి కూడా మొత్తం ఉడికిపోయింది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వావ్ యమ్మీ, సూపర్. ఈ కర్రీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.